స్పీకర్ తమ్మినేని సీతారాం ఎన్నికల తర్వాత మాట్లాడిన సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా పార్టీ ఫిరాయింపులపై సంచలన కామెంట్ చేశారు. గత సంప్రదాయం కొనసాగించేది లేదని, టీడీపీ నుంచి 5 ఎమ్మెల్యేలను లాగేస్తే ప్రతిపక్ష హోదా ఉండదని చాలామంది చెప్పారని, అలా చేయడం సంప్రదాయం కాదని వారికి చెప్పినట్లు జగన్ వివరించారు. ఎవరైనా టీడీపీ వాళ్ళు వస్తామంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని, అప్పుడే తీసుకుంటామని జగన్ వ్యాఖ్యలు చేయడం ద్వారా పొలిటికల్ హిట్ పెంచారు. సీఎం జగన్ టీడీపీలో టెన్షన్ పెంచారు. రాజీనామా చేయకుండా పార్టీ మారే ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్ను కోరారు జగన్. టీడీపీ నుంచి వచ్చేవారు రాజీనామా చేసి రావాలని సీఎం జగన్ స్వయంగా అసెంబ్లీలో వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. 5 ఎమ్మెల్యేలను లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పడం వెనుక కూడా భవిష్యత్తులో టీడీపీ పార్టీ పరిస్థితి ఏంటో చెప్పకని చెప్పారు అనే చర్చ అప్పుడే మొదలైంది. ఇన్ని మాటలు అన్న సీఎం జగన్ ఎమ్మెల్యేలు లాగేసుకుంటే నాకు చంద్రబాబు తేడా ఏంటని అన్నారు.